స్మాల్ ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. యా, వాట్ ఇస్ యువర్ నిక్ నేమ్? నా నిక్ నేమ్ అంటే ఏం లేదు, మా అమ్మ మారు అని పిలిచేది అంతే. ఓకే, అంటే మారు అంటే మారుతి, సగం 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 తెంపేది అంతే. ఓకే సార్, వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ డూ వెన్ యువర్ గెటప్ ఇన్ ద మార్నింగ్? బాత్రూమ్కి వెళ్తాం, అంతకు మించి ఏం చేస్తాం, డైరెక్ట్ ఫోన్ చూసుకుంటాం. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ టీవీ షో? ఫేవరెట్ టీవీ షో సార్, టీవీ షో అసలు నేను చూడను, దాంట్లో ఇంకా ఫేవరెటే ఉండదు ఇంకా నాకు. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారా? ఇలా నాకు ఆ నరకం అది, నాకు వాళ్ళని అందరినీ కట్టేసి ఒక లోపల నేను గంట నా ఆఫీస్లో కంటిన్యూగా ఓ 2-3 అవర్స్ ఉండలేను. అలాంటిది అసలు అన్ని రోజులు అంటే మన వాళ్ళు కాదు. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ డే, అంటే మండే టు సండే ఫేవరెట్ డే? ఫేవరెట్ డే మండే టు సండే అంటే, అంటే నేను అన్ని డేస్ వర్క్ చేస్తాను, సండే కూడా వర్క్ చేస్తాను నేను, అందువల్ల అన్ని డేస్ నా ఫేవరెట్ డేస్. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ది ఇండస్ట్రీ? బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు ఒక్కళ్ళని చెప్పలేను, వాసు, వంశీ, మా ఎస్కేన్ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ డ్రింక్? డ్రింక్ అంటే మామూలుగా కూల్ డ్రింకా లేకపోతే హాట్ డ్రింకా? ఏ డ్రింక్ అయినా నేను హాట్ డ్రింక్ లేని తాగాను కానీ, బట్ డ్రింక్ అంటే అంత ఇష్టంగా ఓ తాగాను ఏముండదు. వాట్ ఈస్ మారుతీస్ కాక్టైల్? కాక్టైల్ అంటే నేను ఎప్పుడన్నా అంద ఎవరితోన్నా కలిసినప్పుడు వాట్కా విత్ క్యాన్బెరీ జ్యూస్ తాగుతా, అంటే అది ఒకటి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీ, ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్? నాకు జంజాల్ గారి చాలా ఇష్టం, చంటబ్బాయి, ఏప్రిల్ 1 విడుదల, సాగర్ సంగమం. బెస్ట్ జిమ్ పార్ట్నర్? జిమ్ పార్ట్నర్ నేనే జిమ్కి వెళ్ళాను, ఇంకా పార్ట్నర్ ఏముంటారు అక్కడ. ఫేవరెట్ చిరంజీవి గారి మూవీస్? ఫేవరెట్ చిరంజీవి గారి మూవీస్ రుద్రవీణ. రుద్రవీణ. బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్? చైల్డ్హుడ్ మెమరీ అంటే స్కూల్లో ఒకసారి ఏదో ఉల్లిపాయ బాంబులు అని ఉంటాయి కదా, అవి వేసాను, మొత్తం అందరూ క్లాసులు అందరూ అంత సౌండ్ ఎక్కువసారి పారిపోయారు. దీనికి వేసారు సార్? స్కూల్లో క్లాసులోనే, ఊరికే పగులుతుందో పగలతోనే వేస్తే అది చాలా పెద్దగా పేలి అందరూ పారిపోయారు, అది బాగుంటుంది. ఏమన్నా మూవీ రీమేక్ చేయాలనుకుంటే ఏ మూవీ రీమేక్ చేస్తారు? నాకు ఇప్పుడైతే రీమేక్ చేసే ఆలోచన లేదు, అందాధుని నేను ఇష్టపడ్డా, చేస్తే చేయొచ్చని. దాంట్లో హీరో ఎవరిని పెడతారు? ఏమనుకోలే, జస్ట్. వాట్ ఇస్ ద సీక్రెట్ దట్ నోబడీ నోస్ అబౌట్ మారుతి? సీక్రెట్ ఏమి లేదండి, నా లైఫ్ ఓపెన్ బుక్, నేను ఎప్పుడు కూడా నా గురించి చాలా ఓపెన్గా అన్నిటిలోనూ మాట్లాడేశాను నేను, అందువల్ల మాది ఏమీ సీక్రెట్ ఏం లేదు. బెస్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ ఇన్ హైదరాబాద్? అంటే అన్నీ దొరుకుతాయి, మెయిన్ వెదర్ ఈజ్ బెస్ట్, వెదర్ దొరుకుతుంది మనకి ఇక్కడ. ఓకే, వాట్ ఈస్ సంథింగ్ యూ ఆల్వేస్ టేక్ విత్ వెన్ యువర్ ట్రావెల్? ట్రావెల్లో అంటే నేను ఎక్కువ హెడ్ ఫోన్స్ అవి పెట్టుకుని అలా సాంగ్స్ అవి వింటూ అలా వెళ్తా అంతే. ఓల్డ్ మొత్తం ఒక చుట్టేయాలనుకుంటే ఎవరిని తీసుకెళ్తారు మీకు కంపెనీగా? ఫ్యామిలీతోటే వెళ్తా. ఫ్యామిలీతో? నాకు బెస్ట్ పార్ట్నర్స్ అంటే నా ఫ్యామిలీని, నా పిల్లలు, మా వైఫ్, నేను అంతే. హీరోయిన్ క్రష్ అంటే ఎవరి పేరు చెప్తారు? కాజల్. ఓకే, కాజల్తో డేట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తారు? నేను వెళ్ళను అసలు, ఆవిడ ఇవ్వదు, నేను ఎలాగే వెళ్ళను, వెళ్ళను గురించి వెళితే అని కూడా ఆలోచించను నేను. అంటే వెళ్తే ప్లాన్ ఏమి చేస్తాను? అసలు ఏమీ లేదు. ఒక హిస్టారికల్ ఫిగర్తో మీరు కాఫీ తాగాలి అనుకుంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? హిస్టారికల్ ఫిగర్ అంటే? అంటే చనిపోయిన వాళ్ళు, హిస్టారికల్ మన హిస్టరీలో ఉన్న వాళ్ళు. సావిత్రి గారితో. సావిత్రి గారితో ఒకవేళ వెళ్తే ఏం మాట్లాడతారు ఆవిడతో? అంత త్వరగా ఎలా చనిపోయారండి అని మాట్లాడతారు. ఓకే సార్, మీకు సావిత్రి గారు అంటే ఇష్టం కదా? అవును. వాట్ ఈస్ యువర్ వరస్ట్ హ్యాబిట్? హ్యాబిట్ ఏం లేదు, అంటే వరస్ట్ హ్యాబిట్ అంటే జిమ్ చేయను, వాకింగ్కి వెళ్ళను, అదే వరస్ట్ హ్యాబిట్. వాట్ ఈస్ యువర్ స్పిరిట్ యానిమల్? స్పిరిట్ యానిమల్ నాకు చిన్న పమేరియన్స్ అంటే ఇష్టం. హార్స్ రైడింగ్ ఆర్ బైక్ రైడింగ్? బైక్ రైడింగ్. హార్స్ మీద కూర్చుంటే అది తంతది. మీరు ఇప్పుడుదా లైఫ్లో పడిన స్ట్రగుల్స్లో ఇది బాగా గుర్తుండిపోయిన స్ట్రగుల్ అంటే ఏం చెప్తారు? ఆ స్ట్రగుల్స్ అన్నీ పెద్ద స్ట్రగుల్స్ ఏం కాదండి, లైఫ్ ఇట్ విల్ గోస్ ఆన్ అంతే. నేను ఎప్పుడు ఓ కష్టపడిపోయాను అంతే, ఇదేం లేదు. తేజ్ గారి గురించి ఒక సీక్రెట్ చెప్పమంటే తెలియని సీక్రెట్? తేజ్ గురించి బాగా హార్డ్ వర్కర్. ఓకే, అది జనాలకు తెలియదు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అలాగే ఇఫ్ యూ కెన్ లివ్ ఇన్ ఎనీ ఎరా, వాట్ ఇట్ వుడ్ బి? ఎరా అంటే ఒక 90s కానీ 80s కానీ బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే ఏ లైఫ్లో మీరు ఉంటారు? మ్యాక్సిమం బ్యాక్ వెళ్ళిపోతా, వాళ్ళు వెళ్ళాల్సి వస్తే అంతేగాని, ఈ 90s 80s ఎందుకు, మ్యాక్సిమం 50s అట్లా వెళ్ళిపోతే బెటర్. 50s వెళ్ళిపోయి అంటే ఏం చూద్దామని వెళ్తారు సార్? ఆ టైంకి అంటే అప్పటి వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి, అప్పుడు వాడే
థింగ్స్ ఎలా ఉండేవి అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. ఒకవేళ బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి తీయాలంటే ఎవరు బయోపిక్ తీస్తారు? బయోపిక్ తీయాలంటే దాసనారాయణరావు గారి బయోపిక్ అంటే నాకు ఇష్టం. మీ మూవీస్ అన్నింటిలో మీకు బాగా నచ్చిన మూవీ? మూవీస్ అన్నింటిలో నా మూవీస్లోనా, నాకు బల్బల్ మగాడవే ఇష్టం. ఎమోషనల్గా ప్రతిరోజు పండుగ అంటే బాగా ఇష్టం. నచ్చని మూవీ? నచ్చని మూవీ బాబంగారం, శైలజారెడ్డి. శైలజారెడ్డి ఓకే, బాబంగారం నాకు నచ్చల. ఓకే, డిస్క్రైబ్ నాని గారు ఇన్ 3 వర్డ్స్. న్యాచురల్ స్టార్ నాని, అంతే. అది మీరే ఇచ్చారు కదా సార్ న్యాచురల్ స్టార్ అని? యా, మా సినిమాలో పెట్టాం అక్కడ. ఓకే, అంటే ఎందుకు అనిపించింది మీకు ఆయనకు ఆ బిరుది? అంటే అంత న్యాచురల్గా చేస్తారు కాబట్టి. ఓకే సార్, ఈ మెసేజ్ టు యువర్ ఫ్యాన్స్ అంటే ఏం చెప్తారు? హార్డ్ వర్క్ చేయండి, సిన్సియర్గా కష్టపడండి, మీ డ్రీమ్స్ ఏదైతే అనుకుంటారో ఆ డ్రీమ్స్ కోసం వర్క్ చేయండి, డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుద్ది. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. Hi guys, నేను రాశి ఖన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బ్రిక్స్ ఫర్ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ న్యూస్. మూవీ అప్డేట్స్ కోసం మూవీ బ్రిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డెఫినెట్గా ఒక మంచి క్వాలిటీ ఇంటర్వ్యూస్ కానీ, మూవీస్ గురించి కానీ, వాళ్ళ ఆర్టిస్టుల గురించి కానీ, టెక్నీషియన్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే మూవీ బ్రిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ డూ వాచ్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచింగ్ మూవీ బ్రిక్స్. మూవీ బ్రిక్స్, దిస్ ఈస్ యువర్ రావుల్ సిబ్లింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మూవీ బ్రిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బ్రిక్స్.